నేను మాట్లాడిన దాన్ని సవరించుకుంటా నేను, కానీ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కరీంనగర్ గడ్డ మీద పంచుకోకపోతే నేను తప్పు చేసినోన్నైతా. అందుకే మీతోని కొంత సమయం ఎక్కువ తీసుకున్న పరిస్థితులు విశ్లేషిస్తున్నా. ఇవాళ తెలంగాణ సమాజం ప్రమాదపు టంచులో ఉన్నది. ఈ తెలంగాణలో ప్రజల యొక్క చైతన్యాన్ని, పోరాట పటిమను కప్పిపుచ్చడానికి, బలహీనం చేయడానికి వ్యసనాలకు లోన్ చేస్తున్నాడు కేసీఆర్. ఇవాళ గంజాయి పెరగడానికి, గుడమ్మ అమ్మడానికి, 12 సంవత్సరాల పిల్లలు తాగుబోతులు కావడానికి, ప్రశ్నించే తత్వాన్ని చంపడం కోసమే కేసీఆర్ తెలంగాణ యువ సమాజాన్ని మత్తుకు బానిసలం చేస్తున్నాడు. ఇన్నాళ్ళు నేను గంజాయి గురించి, డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు అన్నారు ఆ సన్నాసి నా కొడుకులు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇవాళ రోజుల కొద్దీ కేసీఆర్ సమీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేను చెప్పింది నిజమైంది కదా, రాజేందర్ పీక కోస్తాడని 2 ఏళ్ల కింద చెప్పినావు నా మిత్రులారా, బహిరంగంగా చెప్పిన రాజేందర్ గొంతు తెగుతుంది అని తెగింది కదా. 2018 కంటే ముందు నేను చెప్పిన ఎంపీలు టికెట్లు ఇయ్యాడు కేసీఆర్, ఎంపీలు పార్టీ ఫిరాయిస్తారు, ఎమ్మెల్సీలు ఫిరాయిస్తారని నేను చెప్పిన కదా. నేను ఇవాళ చెప్తున్న టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుడుతుంది, రాబోయే కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుడుతుంది, పాపాలు పండుతాయి, కేసీఆర్ కుండ పగులుతుంది. నేను ఇవాళ చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి, కేసీఆర్ నీ కాసిం రిజ్వే కాదు, నీ మొత్తం దొంగల ముఠా అంతా కాపలా కాసినా కూడా నిన్ను కాపాడలేరు. నీ పాపాల గడిని తెలంగాణ సమాజం కొల్లగొడుతుంది, దాని కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుంది. ఇవాళ నువ్వు నా మీద వేణుగోపాలరావు, దుగ్గ్యాల ప్రణీతరావు నేతృత్వంలో 30 మంది అధికారులను పెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేయాలని ఏదైతే చేస్తున్నావో చెయ్యి, టెలిఫోన్ ట్యాపింగులు చేయి, ఏడ ఉన్నా వచ్చి చూసుకో, నిన్ను మాత్రం వదిలేది లేదు. బహిరంగంగానే చెప్తున్నా, ఇంకా రహస్యంగా మేము బొచ్చు కనుక్కునేదేంది, పీకేదేంది, నిన్ను పాతాళానికి తొక్కడమే నా పని. ఇక నువ్వు రహస్యంగా ఇనిపికేదేం లేదు, నువ్వు ఇంటే సస్తావు. నేను మాట్లాడేది నాకు వేరే వాళ్ళు ఫోన్లు చేసి చెప్పేది నువ్వు వింటున్నావు కదా, విన్నావు అంటే నీ అంతా నువ్వే బాత్రూంలో పోయి పురుగుల మంది ఆగి చచ్చిపోతావు. ఎందుకంటే నీ మీద నీ ఎవరెవరు ఎట్లా మాట్లాడుతుర్రో, నువ్వు అది విన్నావు అనుకో, వినకు, మంచిది కాదు, ఇక నీకే మంచిది కాదు కాదు. ఇక నేను చెప్తున్నా నీకు, దాంతోనే ఎక్కువ తాగుతూ అంటే తొందర చచ్చిపోతావు, డిహైడ్రేషన్ అయ్యి ఆ బాధతో దుఃఖంతో. ఈనుడు బానే ఇంటే నీ ఇష్టం, నాది నాకు ఏదేం లేదు. కాకపోతే డీజీపీని కూడా ఈ రకంగా అనుమానించడం, ఐపీఎస్ అధికారులను కూడా అనుమానించడం మంచిది కాదు. అది కూడా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి సర్వీస్లో ఉన్న అధికారుల మీద నిఘా పెట్టి వాళ్ళ మానసిక క్షోభకు గురి చేయడం మంచిది కాదు. నీకు ఇష్టం లేకపోతే బదిలీ చేయి, కేంద్ర ప్రభుత్వ సర్వీసులకి వెళ్ళిపోతారు వాళ్ళు, లేకపోతే పోస్టింగ్ లేకుండా పక్కకు పెట్టు, మొత్తం నీ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకో ఎవడొద్దన్నాడు. ఎవరున్నా నీ అధికారం నిలవదు.